ఆనాడు ప్రవక్త రసూలుల్లా సలల్లాహు సలం వారి కాలంలో ఇది సత్యమని తెలిస్తే వెంటనే స్వీకరించేవారు లేదండి నేను పట్టుకున్న కుందేళ్ళుకి మూడే కాలు అని వాదోపవాదాలు వాదన చేసేవారు కాదు అందుకే ప్రవక్త వారు చెప్పారు అల్లాకు ఇద్దరు వ్యక్తులు అంటే అయిష్టం ఇష్టం లేదని చెప్పారు ఒక వ్యక్తి మొండిగా వాదించేవాడు రెండు సత్యమని తెలిసిన తర్వాత కూడా అంగీకరించిన వాడు ఈ ఇద్దరు వ్యక్తులంటే అల్లాకు అయిష్టం అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీస్ చెప్పారు మరో విషయం గొప్ప విషయం ఏం చెప్పారో తెలుసా ఎవరైతే పై సత్యంపై ఉంటూ కూడా గొడవలకు దిగకుండా సహనం వహిస్తే అల్లా సుబ్బానో తలా అలాంటి వ్యక్తికి స్వర్గంలో ఒక మహిల్ ఒక భవనాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడని చెప్పారు ప్రవక్త వారు అక్బర్ మీరు సత్యంపై ఉన్నారు పై ఉన్నారు ఎదుటి వ్యక్తి వాదిస్తున్నాడు మూర్ఖత్వంగా వాదిస్తున్నాడు జగడానికి దిగుతున్నాడు కానీ మీరు సత్యంపై ఉన్నప్పుడు కూడా మీరు గొడవలకు తీయకుండా ఉన్నట్లయితే స్వర్గంలో ఒక మెహల్ ఒక భవనం ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులారా ఈ విషయాలపై ఒక్కసారి మనం ఆలోచించాలి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్రం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి